ప్రభాస్ గారి గురించి ప్రాజెక్ట్ కే గురించి నేను వెయిట్ చేస్తున్నాను దానికోసం ఇలా తను చెప్పుకున్నాడు అంటే హీ హాస్ టేకన్ ఇవన్నీ ఎవరైనా ఒకరు చెప్తే చెరిపేస్తాయని వెరీ గుడ్ గై అని యాక్చువల్ బిజినెస్ పరంగా ఎవరైనా ఇండస్ట్రీలో సపోర్టివ్గా ఉండడానికి రానా ఈజ్ ఎ వెరీ గుడ్ గై అండ్ సేమ్ అలాగే మొన్న ని కూడా డిఫామేషన్ చేయడానికి బాగా ట్రై చేస్తే ఇది తను అదంట ఇదంట ఈ సినిమా నిజంగా దాస్ కథన్కి నాట్ బ్యాడ్ అనే చూశారు మాస్ చూశారు కానీ అసలు బాగాలేదు 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 చూడకండి చూడకండి అని నెగిటివ్ పబ్లిసిటీ చేసేసి ఆ విధంగా డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు ముందు నుంచే సినిమాని ముందు నుంచే తొక్కేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఎన్టీఆర్ వెళ్ళి సపోర్ట్గా నిలిచాడు అంతకుముందు కూడా ఒకసారి రానా కి సపోర్ట్ చేసి నిలబెట్టాడు ఇట్లాంటి కొన్ని కొన్ని సిట్యువేషన్స్ ఉంటాయి సో మోస్ట్లీ డిఫెమేషన్ చేసే వాళ్ళకే వీళ్ళు సపోర్టివ్గా నిలబడి ఒకరోజు వచ్చి దాని గురించి ఒక మాట్లాడితే అప్పటి వరకు ఉన్న ఈ వదంతులన్నీ చెరిగిపోతాయి ఇప్పుడు అందరూ ఏం మాట్లాడారు రానా దీని గురించి చాలా బాగా మాట్లాడాడు రానా అలా చెప్పాడు రానా ఇలా చెప్పాడు ప్రాజెక్ట్కి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది ఓకే అంటే మన యంగ్ హీరోస్కి రానా కానివ్వండి జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ వైబ్ని ఒకరినొకరిని సపోర్ట్ చేసుకునే లక్షణాన్ని అంటే నెక్స్ట్ జనరేషన్కి లేదంటే తోటి హీరోలకు ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారని అనుకోవచ్చా మనం ఎగ్జాక్ట్లీ అట్లా కూడా అనుకోవచ్చు బికాజ్ వీళ్ళు ఇప్పుడు గ్లోబల్ రేంజ్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం బాగా ఇదైంది అండ్ రీసెంట్లీ ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ కూడా అనుకోకుండా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ప్రభాస్కి జరిగిన ఇంకో డ్యామేజ్ ఏంటంటే యూవీ క్రియేషన్స్ నుంచి వి బయటకు వచ్చేసింది ఇంతకుముందు వేమిరెడ్డి కృష్ణారెడ్డి అలాగే వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి ఉప్పలపాటి ప్రమోద్ కలిపి ఉప్పలపాటి వేమిరెడ్డి కలిపి యూవీ క్రియేషన్స్ ఉండే అవిని బయటకు వచ్చేసి దానికి రామ్ చరణ్ తేజ అటాచ్ అయ్యాడు వి మెగా పిక్స్ పిక్చర్స్ అని మెగా చిన్న సినిమాలు తీస్తామని ముందు ప్రకటించినప్పటికీ ఒక పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశారు ద ఇండియా హౌస్ దాంట్లో మళ్ళీ నిఖిల్ని పెట్టడం నిఖిల్కి ఇప్పుడు ప్రజెంట్ నిన్న బర్త్డేకి చూసావు స్వయంభు అని ఒక సినిమా అండ్ అలాగే సుభాష్ చంద్రబోస్ స్పై సినిమా మంచి కంటెంట్ ఎత్తుకొని బాగా వెళ్తున్నాడు పాన్ ఇండియాలో ఆల్రెడీ మార్కెట్ సంపాదించుకున్నాడు రేపటి రోజు కనుక ఈ స్పై ప్యాండ్రాలు రిలీజ్ అయ్యి హిట్ అయితే నిఖిల్ అందుకోవడం కష్టం ఆ టైంలో అతనికి మోకాలు అడ్డు పెట్టే ఛాన్స్ ప్రయత్నాలు ఉన్నాయంటో నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఇండియా హౌస్ అనేది వీర్ సావర్కర్ స్టోరీ ఆయన కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్గా చూస్తారు ఇంకొంతమంది నెగిటివ్గా చూస్తున్నారు అండ్ అలాగే ఆ సినిమా ఆల్రెడీ రణదీప్ కూడా ఆ గెటప్ వేస్ట్ చేస్తే దాని మీద బాగా విమర్శలు వచ్చాయి బాలీవుడ్లో ఆల్రెడీ జరుగుతుంది అయినప్పటికీ వీళ్ళు మళ్ళీ ద ఇండియా హౌజ్ అని ఒక టైటిల్ అంటే ఎక్కడైనా వివాదం జరిగితే అది కాస్త ప్రొలాంగ్ అయితే సేమ్ ఇప్పుడు ఆది లాగా ప్రభాస్ కెరీర్ ఎలా ఉందో అట్లా ఇంకొక స్టార్ కూడా ఇట్లా అవుతారు ఆల్రెడీ లైగర్ వస్తుంది అనుకున్నాడు పాన్ ఇండియాకి రాలేకపోయింది అఫ్ కోర్స్ అది పోయింది ఏజెంట్ వస్తాడు అనుకున్నాడు అది పోయింది అందరూ నీ డిఫామేషన్ చేస్తే మనం ఎదగొచ్చు అనే థాట్ ఏంటో నాకు తెలియదు బట్ ఇప్పుడు ప్రభాస్ సినిమా నుంచి యూవీ వి బయటికి రాగానే వాళ్ళ యూవీ క్రియేషన్స్ వాళ్ళు డిస్ప్యూట్ చేయాలనుకున్న ఈ సలార్ కానివ్వండి ప్రాజెక్ట్కే కానివ్వండి రాజా డీలక్స్ కానివ్వండి ఎవర్ ఈ మూడు కాస్త పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుంది ఈ సినిమాలన్నీ సో ఆ రకంగా చూసుకుంటే అంటే ఎవరి హీరోకి ఎక్కడ బలం ఉందో ఆ బలాన్ని తీసేసి ఎవరు నెక్స్ట్ అప్కమింగ్లో ఉన్నారో వాళ్ళని ఏదైనా వివాదంలో ఇరికించేసి ఎవరు నెక్స్ట్ పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నారో వాళ్ళని డిఫేమేషన్ చేసేస్తే కానీ మనం ఎదగలేము అని ఎవరైనా అనుకుంటే కనుక అది వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము బట్ ప్రేక్షకులు మాత్రం ఎప్పుడైనా సరే ఆ హీరో చూస్తారు కంటెంట్ ని చూస్తారు కంటెంట్ నిజంగా బాగుంది హీరో బాగా చేశారు అంటే నెత్తిన పెట్టుకుంటారు ఈ కాన్స్పిరసీ ఎక్కడి నుంచి మొదలవుతుందంటారు ఈ ఫ్యాన్స్ లేకపోతే ఇండస్ట్రీలో నుంచే మొదలవుతుందంటారా మేబీ ఫ్యాన్స్ నుంచే మొదలవ్వచ్చు ఇండస్ట్రీ నుంచి అని నేను అనుకోను ఇండస్ట్రీ నుంచి అనుకుంటే పర్టికులర్గా పది మందిని వేలెత్తి చూపించాల్సి వస్తుంది అది అదేం బాగోదు అయినప్పటికీ వాళ్ళ వీళ్ళని ఎవరిని తీసుకోకపోయినా సరే ఉద్దేశం ఏంటి ఇండస్ట్రీ ఫ్యాన్స్ వాళ్ళ రెండు వైపుల నుంచి ఇండస్ట్రీ నుంచి ప్లస్ ఫ్యాన్స్ ఇన్ సెన్స్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళ క్యాడర్ గ్రూప్ గ్రూప్ నుంచే ఇట్లా అవుతాయని నా అభిప్రాయం అంత మించి ఇంకేం లేదు సీ ఎంతమంది ప్యాన్ ఇండియా లెవెల్ ఒకరు వస్తున్నారు అంటే ఇమీడియట్ గా తోకలు కత్తిరిచేస్తే ఎలా ఏదో రకంగా పుష్ప తెలుగులోనే తక్కువ వసూలు చేసింది తెలుసా హిందీలో ఎక్కువ వచ్చింది మలయాళంలో వచ్చింది తెలుగు కంటే మలయాళంలో ఎక్కువ వచ్చింది తెలుగులోనే ఎందుకు తక్కువ వచ్చింది దాన్ని అసలు ఫుల్ బ్యాడ్ నెగిటివ్ చేసేసారు ఒక రకంగా చెప్పుకోవాలంటే అండ్ ఇంతే వీటికి ఇంకా ఏం మాట్లాడతాం అండ్ ప్రభాస్ కంటే పర్లేదు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ సాహో ప్రాజెక్ట్ కే నుంచి ఒక టైప్ ఆఫ్ ఫ్లాప్ ఆది పురుషు ఎలాగో వివాదంలో ఉంది ఇవన్నీ చెరిపేసుకునే ప్రయత్నంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ కే అండ్ రాజా డీలక్స్ సలార్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అంటే ఆ మూడు ఫ్లాప్లు వచ్చిన ఈ రోజు కూడా ప్రభాసే నెంబర్ వన్ ప్రభాసే నెంబర్ వన్ మూడు ఫ్లాప్లు వచ్చినా అంటే మూడు ఫ్లాప్లు అంటే ఆది పురుషులు నేను ఎందుకు వేస్తున్నాను అంటే దాన్ని నాకు అర్థం కావట్లేదు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతుంది వై బికాస్ దెలింగ్ ఫైవ్ హండ్రెడ్ సిఆర్ అది వచ్చేది ఛాన్స్ అనిపించట్లా సో అట్లా ఉంది కొంచెం అటు ఇటుగా బట్ ఇప్పటివరకు వచ్చినవన్నీ కూడా ఒక నెగిటివ్ ఇంపాక్టే వస్తున్నాయి